नमो नारायणाय। ప్రకృతిలో తెల్లవారుజాము అయ్యేటప్పటికీ ఒకరు చెప్పారా చెప్పలేదా అని లేకుండా తమంత తాముగా వికసనాన్ని పొందేటటువంటి లక్షణమున్నవి పుష్పాలు. అందున ఆ మలయమారుతం ప్రభాత వేళలో వీస్తూ ఉండగా కొబ్బరి పోక మొదలైనటువంటి వృక్షములకు సంబంధించినటువంటి పుష్పములు అరవిరిసి ఉన్నాయి. ఈషత్ ప్రఫుల్ల సరసీరుహ నారికేళ పూగద్రుమాది సుమనోహర పాలికానాం. ఆ మలయమారుతం వీస్తూ వస్తున్నప్పుడు ఈ వికసించినటువంటి పుష్పముల మీదుగా గాలి వస్తూ ఉంటే ఆ పుష్ప సౌరభాన్ని మోసుకొని వస్తోంది. ఈ ప్రభాత వేళలో ఆ విచ్చుకుంటున్నటువంటి పువ్వుల మించి వస్తున్నటువంటి గాలి తీయని వాసనతో సౌరభంతో ఎంత ఆహ్లాదకరంగా ఉందో తెల్లవారుతోందనడానికి ఇది ఒక గొప్ప సూచన కదా. స్వామి నీకు శుభోదయమగుగాక, నిద్ర లేచి భక్తులను అనుగ్రహించదవుగాక అని స్వామిని ప్రార్థన చేసినటువంటి శ్లోకం ఈ శ్లోకం. సుప్రభాత పఠనం జరిగేటప్పుడు ప్రకృతిలో తెల్లవారుతోంది అనడానికి ఒకరు చెప్పవలసిన అవసరం లేకుండా తమంత తాము వికసించి భగవంతుని యొక్క పాదములను చేరాలనేటటువంటి ఆర్తి పొందేటటువంటి మొట్టమొదటి వస్తువు పుష్పం. ఆ పుష్పం ఆ బ్రహ్మముహూర్తంలో ఆ అరగిరిసి అది మెల్లిగా విచ్చుకుంటూ విచ్చుకుంటూ బాగా విచ్చుకుంటున్నప్పుడు ఆ అందులో ఉండేటటువంటి సౌరభాన్ని ఆ మలయమారుతం మోసుకొస్తుంటే అటువంటి సమయంలో ఆ ఏడు కొండల మీద నిలబడితే చుట్టూ ఉన్నటువంటి పవిత్రమైన వృక్షముల యొక్క పుష్పముల మించి వస్తున్నటువంటి గాలి ఎంత గొప్ప అనుభూతిని ఇస్తుందో అదిగో తెల్లవారుతోందనడానికి సంకేతం. పుష్పములు ఆయన పాదముల మీద చేరాలని కోరుకుంటున్నాయంటే భక్తులు ఆ పుష్పములను పట్టుకుని ఆయన పాదములను సేవించాలని నిలబడి ఉన్నారని గుర్తు. కాబట్టి భక్తులను అనుగ్రహించుట కొరకు స్వామి నీవు నిద్ర లేచి అనుగ్రహించవద్దా అని పరమభక్తితో ప్రేమతో పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి పాడినటువంటి సుప్రభాత గీతిక. అందులో ఉండేటటువంటి ఆర్ద్రతని అర్థం చేసుకున్ననాడు ప్రకృతి పురుషుడు ఎంత మమేకమవుతాయో దాన్ని అనుభవించగలిగినటువంటి హృదయం నిజమైనటువంటి సుప్రభాతాన్ని అనుభవించగలిగినటువంటి హృదయం అని మనకి అర్థమవుతుంది. Shiva.